శక్తి మర్చిపోయారండి కన్వీనియంట్ గా మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. హలో, ఇప్పుడే మగధీర సినిమా చూసి వచ్చాను సార్. దానికి అమ్మ మొగుడు తయారు చేయబోతున్నాం సార్. ఇప్పుడు మనం తగ్గేదే లేదు. అంతే అంటావా? అయితే రికార్డింగ్ తిరగరాసేస్తా అంటావా? ఎస్ సార్, ఇది ఒక మైథలాజికల్ హిస్టారికల్ వండర్ఫుల్ వండర్లస్ట్ సినిమా ఇది. ఓ, అయితే రికార్డ్ బ్రేకింగ్ మ్యాడ్ మ్యాక్స్ క్లైమాక్స్ ఆంథ్రాక్స్ అంటావా? 1984లో ఈజిప్ట్లో శుద్ర పూజలు, ఇండియాలో శక్తి పీఠాలు మామూలుగా ఉండదు సార్. తగ్గేదే లేదు. ఈజిప్టా? 1980 సార్. అప్పట్లో రాజులు ఇవన్నీ ఉన్నాయా? అంటే మరి నార్త్ ఇండియా సరిపోదా? ఈజిప్ట్ దాకా వెళ్ళాల్సిందేనా? మహాశక్తి పీఠాన్ని సర్వనాశనం చేసేసాడా? అయినా ఈజిప్ట్కి మన భారతదేశం మీద ఏముంటుంది అయ్యా కక్ష? లేదు సార్, మన ఈజిప్ట్ వాళ్ళకి మన శక్తి పీఠాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అలాగే మన దేశ వినాశనం కోసం త్రిశూలం కావాలన్నమాట వాళ్ళకి. అదే కాకుండా వాళ్ళ డాడీ ఫస్ట్ ట్రై చేస్తాడు, డాడీ డై దెన్ సన్ కూడా ఎంటర్ అవుతాడు, రాక్ అనమాట నెక్స్ట్ జనరేషన్. మామూలుగా ఉండదు సార్, మీరు వరి అవ్వకండి, మొత్తం ప్లానింగ్ రెడీగా ఉందండి. అంత శుద్ధ పూజలు చేయగలిగిన వాళ్ళు ఒక ఆర్మీ తయారు చేయొచ్చు కదా, ఒక్కడిని ఎందుకు పంపారు సార్? మీరు మ్యాజిక్ సినిమా లాజిక్ అడిగితే ఎట్ట సార్? అంతేగా అంతేగా సార్, కట్ చేస్తే మినిస్టర్ కూతురు సార్, మినిస్టర్ కూతురు డైరెక్ట్గా అలా ఏలు పెట్టేసి మ్యాప్లో జైపూర్కి వెళ్ళిపోద్ది సార్. అది సార్ కొత్త కాన్సెప్ట్ ఇది. ఓ, జైపూరేనా? అమ్మ సాయిరామ్, ఇంకా నువ్వు జపాన్ అంటావు అనుకున్నా. అంటే మరి సార్, మన ఈ గ్యాప్లో మాత్రం మినిస్టర్ గారు, జాకీ గారు అని చెప్పుకుంటారు అనమాట. వాళ్ళ కోసం దుబాయ్ వెళ్తారు, ఫుల్ ఎక్స్పెన్సివ్ సార్. జాకీ గారు కూడా అలా ఫ్లైట్ వేసుకొని దిగుతారు సార్, వాటర్లో. ఫుల్ స్టైలిష్ ఉంటుంది సార్, స్టైలిష్ సూట్స్ ఉంటాయి, బాడీ గార్డ్స్ ఉంటారు, బేబ్స్ ఉంటారు. సో మొత్తం ప్లాన్ చేసాను సార్, మొత్తం బిల్లా స్టైల్. ఓ, దుబాయ్ జానకి ఆ రింగ్ రోడ్ దగ్గర ప్లాటు అమ్ముకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ సార్ హీరోయిన్ అలా ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చిన వెంటనే మన హీరో దిగుతారు సార్. ఇంకా హీరో దిగాక తెలిసిందే కదా సార్, డైనమిక్ డాష్. మన ఆంధ్ర వాళ్ళలో ఉన్నాడే, అతను ఎక్కడుంటే అక్కడి వాడు. A1 B1 ఇంకా స్టార్ అని దూకుళ్ళు, ఇంకా అందరు పొగుడతారు. మీ కళలో తేజస్సు కనపడద్దు అంటే మీకు తెలిసిందే కదా సార్, హీరోని ఇంకా లేపితే ఫ్యాన్స్ విజిల్స్ సార్. అంటే ఫ్యాన్స్ కోసం మంచి స్టోరీ రాస్తే ఎంకరేజ్ చేస్తారు కదా, ఈ డైలాగ్ అన్ని అవసరం అంటావు, కొంచెం అతిగా లేవు. ఐ నో ద పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ద పబ్లిక్. ఈ ఎంట్రీ ఫైట్ ఏదో కొంచెం ఫిజిక్స్కి అంతేనా? అంతేగా. దాని తర్వాత ఏం లేదు సార్, హీరోయిన్ వచ్చేసి ఏదో ప్లాన్ వేస్తుంది, ట్రాప్ వేస్తుంది, హీరో తప్పించుకుంటాడు. సుప్రీతో పందెం కాసానా? ఎవరు చెప్పారు? నేనే బాబా. స్పాట్కి వెళ్తాడు, ట్రాప్లో పడతాడు. ఈ తాడుతోనే రివర్స్లో హీరోయిన్ కింద పడితే హీరో వెళ్ళి సేవ్ చేస్తాడు. అక్కడ అమ్మ ఇక్కడ బస్ కాన్సెప్ట్ నుంచి నడుస్తూ ఉంది కదా. అలా హీరోయిన్ ఫ్లాట్. అంటే హీరో హీరోయిన్ కొంచెం లవ్ స్టోరీ అన్న స్టోరీ లాగానే ట్రై చేద్దామా? మరి మన హీరో వచ్చేసి కొంచెం ఓడగా పోస్తాడు సాంగ్, తర్వాత హీరోయిన్ ఫ్లాట్. అంటే హీరోయిన్ అన్నారు కదా, మరి రోల్ ఏమన్నా రాశారా? అంటే దానికన్నా ఎక్కువ రాలేదు సార్ క్యారెక్టర్. తర్వాత ఏముంది సార్, హీరోయిన్ అక్కడ వెంచబడతారు, హీరో వెళ్ళి రెస్క్యూ చేస్తాడు, అక్కడ ఫైటింగ్ ఉంటుంది సార్. కానీ ఇక్కడ ఉంటుంది సార్, హీరో వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు, మనోడు పారాగ్లైడింగ్ చేసుకుంటూ వెళ్తాడు అనమాట. వెళ్ళి అలకన ముందు వెళ్ళిపోయి దిగిపోయి ఫైటింగ్ అనమాట. అంటే సార్ అది పారాగ్లైడింగ్ అంటే అంత స్పీడ్కి వెళ్ళదు కదా సార్. సార్ మళ్ళీ నన్ను ఫిజిక్స్ లాజిక్ తక్కువ అంచనా వేశారు అంతే నన్ను. మళ్ళీ నెక్స్ట్ టైం లేదు సార్, ఇంటర్వెల్ కదా, ఇంటర్వెల్ అంటే మళ్ళీ ఇంకొక ఫైట్ ఉండాలన్నమాట. ఈసారి ఏంటంటే రాకెట్ లాంచర్లు ఉంటాయి, ఇట్లా హీరో ఇట్లా ఎగ్గిరి పడతాడు, అసలు మామూలుగా ఉండదు సార్. రాకెట్ లాంచర్లు కార్లు లేపుతారంటే మరి ఫిజిక్స్ అంతేగా సార్. మళ్ళీ ఫిజిక్స్ లాజిక్లు అంటారు, మనకు తెలిసిందే కదా. పాతిక రైలు గాల్లో దడ 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 దడ, అదిదా హీరో ఇంట్రడక్షన్. మళ్ళీ ఎన్ఎస్ఏ అని చెప్పేసి హీరో శక్తి స్వరూపం అనమాట. మరి ఎన్ఎస్ఏ ఏజ్ అంటే ఎప్పటి నుంచో హీరోయిన్ అండర్ కవర్గా మొత్తం ఫాలో అయ్యి అంతా చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా మనం ఎస్టాబ్లిష్ చేసి హీరో ఎన్ఎస్ఏ ఏజెంట్ అని కట్ చేస్తే ఉంటుంది ఫైట్. కానీ ఏదైనా ఇట్లా బుల్లెట్లు తగులుతూ ఉంటాయి సార్, మన హీరో ఇట్లా ఇట్లా అంటాడు అనమాట. బుల్లెట్ తగిలినా బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అనమాట, మామూలుగా ఉండదు సార్. మళ్ళీ దీని తర్వాత అయితే మన జానకి గారు ఈజిప్ట్కి హాట్ ఎయిర్ బెలూన్లో వస్తారు, ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వస్తారు అనమాట హాట్ ఎయిర్ బెలూన్. సార్ హాట్ ఎయిర్ బెలూన్లో ట్రావెలింగ్ చేయరు సార్, అది 10-11 కిలోమీటర్స్ పర్ అవర్ మ్యాక్స్ స్పీడ్ అనుకుంటా సార్. అయినా మగధీర కాన్సెప్ట్ ఎక్కడుంది ఇక్కడ? సో బేసిక్గా సింపుల్ సార్, ఇది మన శక్తి పీఠాలను కొన్ని ఉంటాయి, మన దగ్గర త్రిశూలం టైప్లో కీ ఉంటుంది, ఆ కీ పెట్టి అది తిప్పితే ఒక టెంపుల్ ఓపెన్ అయితే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అన్ని పిల్లర్స్ దగ్గర టచింగ్ 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 చేయాలన్నమాట. ఓ, అప్పుడు అవన్నీ యాక్టివేట్ అయిపోతాయి, ఆ యాక్టివేట్ అయిపోవడం వల్ల గుళ్ళన్నీ ఇండియా అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా కాదు సార్, మంచి మంచి క్లైమాక్స్ చెప్పండి. మరి క్లైమాక్స్ చెప్తాను, ఒక క్లారిటీ వస్తుంది సినిమా ఎట్లా ఉంటుంది ఏంటి. సరే సార్, ఈ ఇదంతా కాదు క్లైమాక్స్ చెప్తాను. క్లైమాక్స్ మామూలుగా ఉండదు, అసలు ఉంటుంది ట్విస్ట్. ఇక్కడ 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 చాలా రేగిపోద్ది అనమాట. బేసిక్గా
మన పాత జనరేషన్ అనమాట 1980s 1990s పెద్ద జూనియర్ ఎన్టీఆర్ అనమాట. పెద్ద జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ ఉంటుంది సార్, పర్సనల్గా డిజైన్ చేశాను. అబ్బ సాయిరామ్ అంటారు సార్ మీరు. మగధీర హెయిర్ స్టైల్, మన రక్షకుడు హెయిర్ స్టైల్, ఆ హెయిర్ స్టైలు మామూలుగా ఉండదు. ఆ మీసం అది భలే సెట్ అయింది సార్. మన 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 జూనియర్ ఎన్టీఆర్ కానీ పెట్టామంటే మామూలుగా ఉండదు. విజిల్స్, క్లాప్స్, బీభత్సం అసలు. సో ఫ్లాష్ బ్యాక్లో ఏం లేదు, ఈయన మంచి వారియర్ అనమాట, కత్తులు తిప్పేస్తూ ఉంటారు. మగ దగ్గర చూసారుగా అదే కొంచెం సిమిలర్ ఇన్స్పిరేషన్ అనుకోండి మీరు. సో దాని తర్వాత ఏమవుద్ది, ఈ దండయాత్ర కోసం మనోడు ఈజిప్ట్ నుంచి గుర్రాలు వేసుకుని వచ్చేస్తాడు. సో ఈజిప్ట్ నుంచి గుర్రాలు వేసుకుని వచ్చాక మనోడు డైరెక్టర్ తెలిసిన కదా సార్, జప్ప అందరిని వేసేస్తాడు. ఈ గ్యాప్లో వెనక నుంచి వాళ్ళు బ్యాక్ స్టాప్ చేస్తారు, మనోడు చనిపోతారు అనమాట. సో ఇప్పుడు ఆయన కొడుకే ఈ జూనియర్ ఎన్టీఆర్ అనమాట. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రక్షకుడు. సో రక్షకుడు కాన్సెప్ట్ ఏంటి, రక్షించారు సార్. నా ఇమాజినేషన్ మామూలుగా లేదు సార్, సినిమా మామూలుగా ఉండదు అనుకుంటా సార్. సార్ రాక రాక ఎంట్రీ ఉంటుంది సార్, రాక అసలు అన్స్టాపబుల్. బుల్లెట్ దగ్గలో ఏం దగ్గలో ఏమైనా ఏం కాదు, కాలు లేపేస్తాడు, బిల్డింగ్లు పగల కొట్టేస్తాడు. ఆయన్ని మాత్రం ఎవడేం చేయలేడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? అలా అవదు కదా, మన హీరో సింగిల్ గుద్దు గుద్దు అంతే. ఆ డైమండ్ పెట్టి కొడితే అంతే, ఇంకా స్మాష్ రాక. లేదు మళ్ళీ ఏదో మ్యాజిక్ వేసేసి మనకి ప్లాట్ కన్వీనియన్స్ సార్, దీన్నే ప్లాట్ కన్వీనియన్స్ అంటారు. మనకు కావాల్సినప్పుడు మందేయచ్చు, ఆ డైమండ్తో కొడితే చచ్చిపోవచ్చు, మనకు కావాల్సింది చేయొచ్చు. హీరోకి మాత్రం బుల్లెట్ కొడతగలదు, దట్స్ ఆల్ ప్లాట్ కన్వీనియన్స్, ప్లాట్ ఆర్మర్ అంటుంది. ఇంకో ఎవిడెన్స్ కావాలా, హీరోకి 4 బుల్లెట్ తగులుతాయి, కింద పడిపోతాడు. అయినా క్లైమాక్స్లో వచ్చి ఫైట్ చేస్తాడు, దానికన్నా ఆర్మర్ ఇంకేముంటుంది సార్. రక్షకుడు అంటే ఇంక చచ్చే ఛాన్సే లేదు సార్. ఈ దెబ్బతో మిగతా సినిమాని మూసేసుకోవాల్సిందే కదా. 200 centers 100 days తగ్గేది అసలు. కొత్త రికార్డులు సృష్టిస్తా సార్. మనం మామూలుగా రాయలేదు స్క్రిప్టింగ్, అసలు స్టోరీ డెలివరీ మామూలుగా ఉండదు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది సార్ జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో. ఇంకా డబ్బులన్నీ మీ చేతిలో పెట్టారండి, సినిమా తగ్గకూడదు. ఇంకా నా పేరు మారు మోగిపోవాలి సినిమా ఇండస్ట్రీ అంతా. సూపర్ విజయ్ గ్లామరస్ అండ్ డైరెక్టర్ ఇంకేమన్నా సార్, ఆయన 50 crore డబ్బులు అనుకున్నా రాలేదు. వారియర్ అంటే విగ్గుండాలని ఎవరైనా ఎక్కడైనా హిస్టరీలో థియరీ రాయలేదు కదా భయ్య. మన శక్తి సినిమా చూస్తే మన శక్తిని కోల్పోతాం. డైరెక్షన్ వర్స్, బ్యాక్గ్రౌండ్ వీక్, ఫస్ట్ హాఫ్ సోసో, మూవీ బ్యాడ్. సో ఈ వీడియో మీకు నచ్చిందా, మరి ఎత్తయిందా, లేకపోతే బాగాలేదా, జోక్స్ సరిగ్గా లేవా, కింద రాయండి. కొత్త ఛానల్ కదా, ఇంకా డెవలప్ చేయొచ్చు మనం కామెడీ. సో సబ్స్క్రైబ్ టు బాలల్ పిచ్ మీటింగ్స్, వీక్లీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకైనా సినిమా గురించి ఇలాంటి కాన్సెప్ట్లోనే రివ్యూ కావాలా అయితే కింద రాయండి. అంటే సినిమాలో లాజిక్ ఎందుకు ఎదుగుతారా అని మాత్రం అనుకోకండి. బేసిక్గా మన కాన్సెప్టే పుల్లలెత్తికి లాజిక్లతో కామెడీ చేయడం. సో నచ్చితే ఎంజాయ్ చేయండి, నచ్చకపోతే కింద కామెంట్ రాయండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ నెక్స్ట్ వీక్.